ఇతర ముద్దు గుంబలు సినిమాలు ఎక్కువగా చేయరు, కానీ వాళ్ళ లైఫ్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు లేనిపోని అనుమానాలు వస్తూ ఉంటాయి. మీకు ఈ కార్ ఎక్కడిది, ఇల్లు ఎక్కడిది అంటూ నెటిజన్లు కూడా ప్రశ్నలు వేస్తుంటారు. ఇప్పుడు హిమజ విషయంలో కూడా ఇదే జరిగింది. బుల్లితెరపై సీరియల్స్ చేసి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వినయ విధేయరామ, చిత్రలహరి, స్పైడర్, శతమానంభవతి, మహానుభావుడు, నేను శైలజ వంటి సినిమాల్లో నటించి చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాల కంటే కూడా బిగ్ బాస్ కారణంగా ఎక్కువగా ఆడియన్స్కు చేరువైంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగానే బిజీగా ఉంది హిమజ. ఈ మధ్యే ఖరీదైన బెంజ్ కార్ను కొనేసింది హిమజ. దాంతో అది ఎక్కడిది, ఎలా కొన్నావు, డబ్బులు లేవని చెప్తూనే ఇదెలా కొన్నావు అంటూ ఓ నెటిజన్ అడగడంతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఇక తాను కొన్న మెర్సిడీస్ బెంజ్ కార్ గురించి చెప్తూ, ఈ కార్ను కష్టపడి కొన్నానని, నటిని కాబట్టి బెంజ్ కంపెనీ వాళ్ళు 0% మీద ఈ కార్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది. ప్రతి నెల 4వ తారీఖు ఈఎంఐ కట్ అవుతుందని, ఒక్క రూపాయి కూడా కట్టకుండా కార్ తీసుకున్నానంటూ చెప్పింది. ఇక నీకు కార్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించిన నెటిజన్ కు దిమ్మ తిరిగిపోయే జవాబిచ్చింది హిమజ. ఎప్పుడైనా తనకు డబ్బులు ఇబ్బంది అయితే నీకు ఫోన్ చేస్తా, వచ్చి కట్టు. ఎలాగూ కరోనా కారణంగా కొన్ని నెలల నుంచి వర్క్ లేదు, ఆదాయం లేదు. ఆ అడిగినోడు ఈఎంఐ కడతాడేమో అడుగుతా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది ఈమె. దాంతో పాటుగా ఈ రోజుల్లో కార్ కొనడం పెద్ద విషయం ఏమీ కాదు, పైగా ఎవడు కొనిచ్చాడు అంటూ సెటైర్లు వేసే వాళ్లకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ రెచ్చిపోయింది హిమజ. తన వాళ్లకు సమాధానం చెప్తా, కానీ ఎవడో వచ్చి అడిగితే ఎందుకు చెప్తానంటూ కౌంటర్ వేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.